అందరికీ నమస్కారం. మన మిత్రులు, ఈ సినిమా దర్శకులు గౌరవనీయులు రాజ్ గారికి, అదే రకంగా పెద్దలు బి నరసింహరావు గారు, గౌరవనీయులు సురేష్ బాబు గారు, మరి అదే రకంగా ఈ సినిమా ఈరోజు ఒక సినిమా పూర్తి చేసుకుని ముందుకొచ్చిందంటే దాని వెనకాల ఉన్న అజ్ఞాత సూర్యులందరికీ, పేరు పేరున అందరికీ కూడా, అంటే ఎవ్రీ టెక్నీషియన్ హస్ కాంట్రిబ్యూటెడ్ టు మేకింగ్ దిస్ మూవీ, మై కాంప్లిమెంట్స్, మై కంగ్రాచులేషన్స్, బికాస్ చాలా హృదయంగా, చాలా మానవీయంగా, చాలా సహజంగా బి నరసింహరావు గారు చెప్పినట్టు అద్భుతంగా ఎన్నో మానవ ఉద్వేగాలను అద్భుతంగా క్యాప్చర్ చేసి మరి తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నందుకు ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు. సినిమాలో ఒక పాట ఉంది, అందులో ఏమంటాడంటే, సముద్ర గర్భంలో దాచిన దాగిన బడబాగ్నులు ఎన్నో, అలాగే సమాజంలో అజ్ఞాత సూర్యులెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో అనే మాట. ఒక ఆ ఒక్క కవిత దాదాపుగా ఈ సినిమాలోని 2 గంటల ఇమోషన్ని, 2 గంటల ప్రయాసని, 2 గంటల కృషిని, ఒక సామాన్యుడి ప్రతిభా పాటవాల్ని ఆవిష్కరించే క్రమంలో ఎన్ని ఉద్వేగభరితమైన, ఉద్విగ్నభరితమైన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎన్ని ఉంటాయో అన్నింటినీ క్యాప్చర్ చేసిన ఒక అద్భుతమైన మాట అది. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించి ఒక 3-4 అంశాలు విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒకటి, చేనేత కళాకారులు ఎవరైతే ఈరోజు తెలంగాణనే కాదు భారతదేశంలోని మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నారో, వారందరికీ సంబంధించినంతవరకు ఇది ఒక మరుగున పడిపోతున్న కళగా, అంతరించిపోతున్న ఒక కళగా మిగిలిపోయిన ఈ పరిస్థితుల్లో మరి చేనేత కళాకారులకి వారి నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ వారి కష్ట నష్టాలని కూడా ఈ సినిమాలో ప్రస్తావించడం జరిగింది. సినిమాలో మొట్టమొదటనే చేనేత కార్మికుల ఆత్మహత్యలను చూపుతూ వారి స్థితిగతుల్ని చూపెడుతూ వారికి వారికున్న కష్టాలు, ఈ వృత్తిలో రాణించాలంటే ఉన్న ఇబ్బందులు ఇంకోవైపు చూపుతూ, అందులో భాగంగా ఒక రూరల్ ఇన్నోవేటర్ని, ఒక ఆవిష్కరణ చేయాలి అంటే ఒక ఆంటర్ప్రినర్, ఆయన ఒక ఇన్నోవేటర్, గ్రామీణ ప్రాంతం నుంచి రావచ్చు, పట్టణ ప్రాంతం నుంచి రావచ్చు, భారతదేశం నుంచి రావచ్చు, లేదా అమెరికా నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, కానీ ఒక కొత్త ఏదైనా ఆవిష్కరణ చేయాలి అనుకున్నప్పుడు, నవీన ఆవిష్కరణ చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని అన్నింటినీ తట్టుకొని అధిగమిస్తూ ఎట్లా సక్సీడ్ కావాలి, ఎట్లా విజయవంతం కావాలనే దానికి కూడా ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేరణ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. పద్మశ్రీ చింతకింది మల్లేశం గారికి, అదే రకంగా చేనేత కళాకారులకి తెలంగాణ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. చింతకింది మల్లేశం గారికి కూడా ప్రభుత్వ పరంగానే మరి ఒక పెద్ద యూనిట్ పెట్టేదానికి 1 కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం చేసిందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు 1270 కోట్ల బడ్జెట్ను మొట్టమొదటిసారిగా, అప్పటిదాకా 70 కోట్ల ఉండే బడ్జెట్ని చేనేత జౌలి శాఖకి, దాన్ని దాదాపు మరి ఎన్ని రెట్లు పెంచారో నాకు సరిగ్గా మ్యాచ్ రాదు, 1270 కోట్లకు తీసుకొని పోయి అద్భుతమైన మరి కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. కానీ చేనేత కళాకారులకు సంబంధించినంతవరకు ఇంకా అన్ని సమస్యలు తీరిపోలేదు, చాలా ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమాలో దెర్ ఆర్ సో మెనీ ఇమోషన్స్ దట్ హావ్ బీన్ క్యాప్చర్డ్ వెరీ వెల్. ఇంగ్లీష్లో సామెత ఉంది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. కానీ ఈ సినిమాలో ఏం చెప్పారంటే, మదర్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ ఇన్వెన్షన్ అని. ఎందుకంటే ఆసు యంత్రాన్ని, ఒక తన తల్లి కష్టాన్ని చూసి, తన కష్టాన్ని చూసి బాధపడి, చిన్నప్పటి నుంచి ఆలోచించి శోధించి, చివరికి అంత భాషా పరిజ్ఞానం లేకపోయినా, విషయ పరిజ్ఞానం లేకపోయినా, దాన్ని సంపాదించి పట్టుదలతో మల్లేశం గారు ఏ రకంగానైతే ఒక యంత్రాన్ని తయారు చేసి తన తల్లికే కాదు ఎంతోమంది తల్లులకు ఎంతో రిలీఫ్ని కల్పించారనే ఒక మాటని, ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఏదైతే వారు చూపెట్టారో, నా హృదయపూర్వకమైన అభినందనలు. ఇలాంటి అజ్ఞాత సూర్యులకి, ఇలాంటి ఎంతోమంది రూరల్ ఇన్నోవేటర్స్కి, ఎంతోమంది సోషల్ ఇన్నోవేటర్స్కి, ఎంతోమంది యంగ్ ఇన్నోవేటర్స్కి, అంటే ఎన్నిసార్లు విజయవంతమయ్యేదానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రయత్నిస్తూనే ఉండాలి, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఒక దారి మాత్రం
ఉండే ఉంటుంది, ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు అనే సందేశాన్ని కూడా బలంగా చెప్పిన ఈ సినిమా దర్శక నిర్మాతలకి, మొత్తం సిబ్బందికి. అందులో నేను ఇప్పుడే రాగానే దర్శకు చెప్పినాను, 4 గంటలకు రమ్మన్నాడు, 4 గంటలకు వచ్చాను. టైం అంటే నేనని చెప్పాను, ఆయన కాదని చెప్పాను. కాబట్టి దర్శి, యూ డన్ ఎ గ్రేట్ జాబ్. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ యాజ్ అ లీడ్ యాక్టర్, మై కాంప్లిమెంట్స్. డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా పెద్దింటి అశోక్ కుమార్ గారు, ఈయన కూడా ఒక అజ్ఞాత సూర్యుడు ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రైటర్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రైటర్, ఎన్నో పురస్కారాలు గెలుచుకున్న అద్భుతమైన రచయిత. తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని, తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని ఎంతో అద్భుతంగా ఈరోజు మరి తెర మీద అందరూ నటులు, ఒక్కరని కాదు అందరూ కూడా అసలు ఎక్కడ తొట్టుపాటు లేకుండా, ఎక్కడ పొరపాటున ఒక పుల్లుమాట లేకుండా ఎంత సహజంగా అంటే చాలా కృతకంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో సినిమాల్లో తెలంగాణ యాస కృతకంగా ఉంటుంది, కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా చెప్తా ఉన్నా, ఏదో గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో మనం ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటే అక్కడ గలీలో లేకపోతే అక్కడ ఊర్లో జరుగుతున్న సంభాషణ మాదిరిగా చాలా యథాలాపంగా వాళ్ళ నోటెంబడిలో దొరిన పద్ధతి కూడా, ఐ కాంప్లిమెంట్ ఆల్ ద యాక్టర్స్, దర్శి, అనన్య అండ్ ది ఎంటైర్ టీమ్. లక్ష్మణ్ గారు కూడా యాక్టర్ అయ్యారు, బట్ లక్ష్మణ్ గారికి, అశోక్ కుమార్ గారికి, ఇంకా ఆల్ ద యాక్టర్స్, ఆల్ ద టెక్నీషియన్స్, మై హోల్ హార్టెడ్ కాంప్లిమెంట్స్. ఈవెన్ దో యూ హావెంట్ ఆస్క్డ్, రాజు అడగలేదు, బట్ ఐ థింక్ డెఫినెట్గా దిస్ సినిమా డిజర్వ్స్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఆ సపోర్ట్కి సంబంధించి నేను ప్రభుత్వంలో లేను కాబట్టి నేను చెప్పను, బట్ గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ సినిమా దీని యొక్క మరి 10 మందికి చేరే విధంగా, అందరూ చూసే విధంగా దీన్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన ప్రోత్సాహం, ట్యాక్స్ ఎగ్జిబిషన్ కానీ ఇంకోటి కానీ, నేను గౌరవ మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా నా వంతు ఉడతా భక్తిగా నా వంతు కాంట్రిబ్యూషన్ కూడా చేస్తానని చెబుతూ, చివరిగా హ్యాండ్లూమ్ ప్రమోషన్, చాలామంది ఛారిటీ అనుకుంటారు, హ్యాండ్లూమ్స్ వేసుకోవడం అంటే ఏదో ఛారిటీకి వేసుకున్నట్టు అనుకుంటారు, కానీ నా విజ్ఞప్తి ఏంటంటే మేము ఎప్పుడైతే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాం, ప్రతి సోమవారం విధిగా చేనేత వస్త్రాలు ధరించాలి, చేనేత కళాకారులందరికీ అండగా నిలబడాలనే ప్రయత్నం ఏదైతే ప్రారంభించామో కొంతమేరకు సఫలమయ్యాం. మా ఐటీ రంగంలో కూడా చాలామంది పిల్లలు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి ఏమంటే ఈ సినిమా ద్వారా హ్యాండ్లూమ్ కూడా కొంత ప్రమోషన్ దొరికి చేనేత కళాకారులకు కూడా, వారికి కూడా ఇంకా వారి బిజినెస్ కూడా పెరిగితే ఐ వుడ్ బి వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్. ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా, ఎందుకంటే చేనేత కళాకారులకి ఎంత చేసినా ప్రభుత్వ పరంగా ఎంతో కొంత చేయొచ్చు, కానీ అల్టిమేట్గా వారి వస్త్రాలు ధరించే విధంగా మనం ఎంత మనం మార్కెటింగ్ చేయగలితే, ఎంత వారికి ప్రోత్సాహాన్ని కలిగించగలిగితే అంత లాభం జరుగుతుంది వారికి అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మంచి అద్భుతమైన సినిమాని, ఒక సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాని తీసుకొచ్చినందుకు, దాన్ని నాకు చూసే అవకాశం కల్పించినందుకు రాజ్కి, అదే రకంగా వేదిక మీద ఉన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ.